2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క కూచల్ నమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అనుకులకు బలహీన వర్గాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ వచ్చేట్టుగా చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 230,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాన్న, దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను, వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అధికారం లేక వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ. మీరు పెళ్లి చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు 50 వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము, 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. మోడి పథకం పెట్టినాడు, పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు, ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3,00,000 రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు మే మాసంలో 12,500 రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి రైతన్నకు బోర్లు ఫ్రీగా వే ఇస్తాము అని చెప్పి పోయే కార్యక్రమం 4వ కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకు చెప్తా ఉన్నా. ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. 4,000 కోట్ల రూపాయలతో ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిగెత్తిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. ప్రతి కౌలు రైతుకు నేను చెప్తా ఉన్నాను, పూర్తిగా కౌలు దారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య ఇల్లు కట్టిస్తానవా అని చెప్తాను మీ అందరికీ కూడా. వృద్ధాప్య ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. ఏదైతే ఎక్కువ రేట్లు ఇచ్చారో, పట్టిసీమలో ఏదైతే 19,00,000 రూపాయలు ఇచ్చారో అదే 19,00,000 రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా గట్టిగా. విశాఖ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇవాళ పాలిషింగ్ యూనిట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి కార్మిక సోదరుడికి చెప్తా ఉన్నాను, 3.70 రూపాయలకు మళ్ళీ యూనిట్ రేకిస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు లీటర్ మీద ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి. బాదుడే బాదుడు జరుగుతా ఉంది. జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఈ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి.
ఉచితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్నదానికి టెంకాయ కొడతాడు. 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న జగన్మన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ రాయి బ్రాహ్మణుడు అన్నను అడుగుతా ఉన్నట్టుగా 250 యూనిట్లను వీళ్ళు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ప్రతి నాయి బ్రాహ్మణుకి ఒక ఐడి కార్డు ఇస్తాం, ఇచ్చి వాళ్ళందరికీ ఫిక్స్డ్ గా ఇంత జీతం ఇస్తాము అని చెప్పి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి. సంగీత కళాశాలలే కాదు, ఆ సంగీత కళాశాలలకు అనుసంధానంగా మంచి హెయిర్ కట్ చేసేదానికి కూడా నిపుణులను పెట్టి వాళ్ళకు కూడా నేర్పించే కార్యక్రమం. ఈ మత్స్యకారు సోదరుడికి చెప్తా ఉన్నా, డీజిల్ మీద మీకు ఇచ్చే సబ్సిడీని పెంచుతాం, మీకు ఇచ్చే లీటర్లను అది కూడా పెంచుతాం. పెంచడమే కాకుండా డీజిల్ కొట్టేటప్పుడే మీకు ఆ డబ్బు అందుబాటులోకి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈ పేదవాడికి నేను చెప్తా ఉన్నా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఏ ఒక్కడు కరెంటు వాడు మీ ఇంటికి కూడా రాడని చెప్పి చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా. గొర్రెలు ఇవ్వడమే కాదు, గొర్రె పిల్లలకు ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆవులకు ఎనుముల కోసం అని చెప్పి, పశువుల కోసం అని చెప్పి 1-0-2 కూడా తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. గవర్నమెంట్ డైరీల ద్వారా కొనుగోలు చేస్తూ ప్రోత్సాహకంగా అవతల కర్ణాటక తెలంగాణ వాళ్ళు ఇచ్చేదానికన్నా 1 రూపాయి ఎక్కువ ఇచ్చే రైతులకు త్వరగా నిలబడతామని చెప్పి చెప్తా ఉన్నా. విశ్వ బ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, ఇటువంటి చిన్న చిన్న కులాల కుమారులకు కానీ, ఇటువంటి చిన్న చిన్న కులాలందరినీ కూడా తీసుకొస్తాను, చట్ట సభల్లో కూర్చోబెడతాను. విశ్వ బ్రాహ్మణుల తరఫు నుంచి ఖచ్చితంగా 1 ఎమ్మెల్సీ సీటు ఇస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. విశ్వ బ్రాహ్మణులకు మాత్రమే, ఈ చిన్న చిన్న షాపులు ఉన్న మీకు మాత్రమే, కార్పొరేట్ జ్యువెలరీ షాపుల్లో పోటీ పడలేని వాళ్ళకు మాత్రమే మంగళసూత్రాలు తయారు చేసే హక్కును ఒక్క మీకు మాత్రమే ఉండేలా చట్టసభలోకి తీర్మానం చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తాను. బీసీ కులాల్లో నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం అందక ఇబ్బందులు పడే పరిస్థితులకు ఎవరైతే వస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ చట్టసభల్లోకి తీసుకొని పోతాం, కౌన్సిల్లో కూర్చోబెడతాను, నాకు తోడుగా నిలబెడతాను. ఏ గొర్రె చనిపోయినా, ఏ మేక చనిపోయినా కూడా ఖచ్చితంగా 6,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వాళ్ళ చేతికే వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఖచ్చితంగా చెప్తాను. ఆ సంచార జాతులను కూడా ఒక చోట, ఎక్కడో ఒక చోట వాళ్లకు భూములు కేటాయింపులు చేసి, వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయింపులు చేసి. మీ పిల్లలు ఇంజనీర్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, అంతకన్నా పెద్ద చదువు చదువుతారా, ఏం చదువుతారో మీ ఇష్టం. 1,00,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. టైటిల్ డాక్యుమెంట్స్ అన్నది ఏ ఒక్కరు కూడా అన్యాయం చెయ్యని విధంగా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ టైటిల్ డాక్యుమెంట్స్ మళ్ళీ రీసర్వే చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడాలి, ఖచ్చితంగా దీనికోసం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా పేదవాడు బెంగళూరుకు పోయినా పర్వాలేదు, చెన్నైకి పోయినా పర్వాలేదు, హైదరాబాద్కు పోయినా పర్వాలేదు, ఎక్కడికి పోయినా కూడా పర్వాలేదు, మంచి హాస్పిటల్లో పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఇంటికి చిరునవ్వుతో పంపిస్తామని చెప్పి. ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పులుంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా నేరుగా మీ చేతికి ఇచ్చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు. ఆ ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు సంబంధించిన 0 వడ్డీకే బ్యాంకులు అక్క చెల్లెమ్మల కోసం డబ్బులు ఇచ్చేట్టుగా చేయడం కోసం ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వడ్డీలు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే దగ్గర ఉండి వాళ్ళ తరపున వడ్డీలు కడతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. స్కూళ్ళ ఫీజులు, కాలేజీల ఫీజులు అన్ని కూడా తగ్గిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం మీ అందరికి. ఆవులను కూడా మంచి రేట్లకు, సరసమైన ధరలకు, బ్రహ్మాండమైన సబ్సిడీలకు రైతులందరికీ కూడా తోడుగా ఉండి అది అందించే కార్యక్రమం కూడా దగ్గరుండి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కోఆపరేటివ్ రంగంలో డైరీలను తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్తా ఉన్నాను. ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే కోఆపరేటివ్ రంగంలో పాలున్నాయి. ప్రతి రైతన్న లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ ఇస్తారని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. పెద్ద పెద్ద చదువులు ఏం చదివిస్తారో చదివించండి, ఎన్ని 1,00,000 ఖర్చు అయినా పర్వాలేదు, దగ్గరుండి మీ పిల్లలు ఉచితంగా నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ ఆక్వా రైతుకు కూడా కరెంటు
ఇవా కరెంటు రూపాయి నరకే ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు కూడా చెప్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, రాయవాడ నుంచి నీళ్లు పూర్తిగా ఇక్కడికే ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. చక్కెర కర్మాగారాలన్నీ కూడా మళ్ళీ తెరిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ట్రాక్టర్లు ఉన్న ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా, వాళ్ళెవరూ కూడా సంవత్సరం రోడ్ ట్యాక్సులు కట్టాల్సిన పని లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. ప్రతి చేనేత కుటుంబానికి నేను చెప్తా ఉన్నా, ఇంటింటికి వచ్చి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తాను. ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొస్తాను. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మన జిల్లాకు సంబంధించిన మన పిల్లలకు వాళ్ళు పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా బట్ మినిమం ఇంత జీతం ఫిక్స్ చేయాలా. రోజుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. ప్రతి ఏటా బీసీల అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నా. కార్పొరేషన్లకు ఇంతే ఇస్తాము అని చెప్పి ఖర్చు ఇచ్చే కార్యక్రమం చేయం. ఎంతైతే డబ్బులు అవసరమైతే ఉంటుందో ఆయా కార్పొరేషన్లకు ఆ మొత్తం తప్పిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇదే కేసీఆర్ గారితో నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఈ 32 కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వీళ్ళందరికీ ఐడీ కార్డు ఇస్తా. ఈ ఐడీ కార్డు ఇవ్వడమే కాదు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు 10,000 రూపాయల డబ్బులు 0 వడ్డీకే ఇచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. సంచార జాతుల వారిని గుర్తిస్తానన్నా, వారందరూ కూడా ఒక చోట ఉండడానికి స్థిర నివాసం ఉండే విధంగా వారికి ఇల్లు కట్టించిస్తానన్నా. వారికి ఇల్లు కట్టించివ్వడమే కాదు, వారికి తగిన ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. వారి పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తాం, పాత బోట్లను కూడా గుర్తిస్తాం. డీజిల్ సబ్సిడీని పాత కొత్త బోట్లకు తేడా లేకుండా పెంచుతాం. ఆ డీజిల్ పట్టేటప్పుడే సబ్సిడీ వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చా. ఆ ప్రధాన ఆలయాలలో బోర్డు మెంబర్ల కింద నా ఈ బ్రాహ్మణులను పెడతాము, యాదవులను కూడా పెడతామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నువ్వు చెప్పినట్టు రాజన్న క్యాంటీన్ ఖచ్చితంగా మన హయాంలో తీసుకొస్తామని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా హామీ. 5 ఎకరాల్లోపు రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారం లేక వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తానని చెప్తా ఉన్నా. ఆ కౌలుదారులకు ఐడెంటిటీ కార్డు ఇస్తాము, ఆ కౌలుదారులకు బ్యాంకుల్లో వడ్డీ లేకుండా రుణాలు వచ్చేట్టుగా చేస్తాము, ఆ కౌలు రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. అంగన్వాడీలు ఉన్నారు, అడిగిన ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. అధికారం లేక వచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తాము. 10 మండలంలోని కోల్డ్ స్టోరేజ్ లు, ఈ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ జ్యూస్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇన్ని కూడా పెట్టిస్తాం. దీనివల్ల ఏ రైతుకైనా కూడా ఇప్పుడు ఇదేముంది నాకు అర్థం కాదు. జ్యూస్ పీసీ అన్ని హాస్టల్లోకి ఇదే పెట్టచ్చు. సోషల్ మనం వచ్చిన తర్వాత కనీసం అంటే 10,000 పని చేస్తాయి, 10,000 కన్నా తక్కువ ఇవ్వడమ్మా ఎక్కడమ్మా ఏ ఊరు దగ్గర గవర్నమెంట్ లో ఉన్నా కూడా అందరికి మాట్లాడతారు, అందరికి పనిచేస్తారు. వెలుగు ఆనిమేటర్లు నా దగ్గరకు వచ్చి బాధపడుతూ వాళ్ళ అడిగిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను ఆ రోజు మాట ఇచ్చా, అధికారంలోకి వస్తూనే మీ అందరి జీతాలు 10,000కు పెంచుతానని చెప్పి ఆ రోజు అందరికీ కూడా హామీ ఇచ్చా. ఇమాములకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. మసీదుల్లో ఇమాములు మౌజముల గౌరవ వేతనం కోసం నెలకు 15,000 రూపాయలు ఇస్తాం. పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. నేను చెప్తా ఉన్నా, జగన్ కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి. ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద 100,000 రూపాయలు అందిస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం.
దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు మరియు అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు 10,000 నుంచి 35,000 వరకు ఇస్తాం. కష్టమేమిటో తెలుసా? అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని, ప్రతి ఇంట్లోనూ కుటుంబంలో ఆప్యాయతలు పెంచాలి అన్నది నా కసి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదా తేవాలి అన్న కసి నాలో ఉంది. ప్రతి ఉద్యోగపతి యువకుడికి ఉద్యోగం ఇప్పించాలన్న కసి నాలో ఉంది. నాకున్న కసి ఏమిటో తెలుసా? ప్రతి పేదవాడికి మంచి చేయాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నావిడ నాన్న ఫోటో పాతో పాటు పక్కన. రైతులకు మళ్ళీ వ్యవసాయం పండుగ చేయాలి అన్న కసి నాలో ఉంది అన్నది నా కసి. నాకున్న కసి ఏమిటో తెలుసా? మళ్ళీ చదువుల విప్లవం తీసుకొని రావాలి. ప్రతి పేదవాడిని చదివించాలి, చదివించి డాక్టర్లు చేయాలి, ఇంజనీర్లు చేయాలి, కలెక్టర్ వాడిని పెద్ద పెద్ద చదువులు చదివించాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా మార్చడం నాకున్న కసి. నాకున్న కసి ఏమిటో తెలుసా? అవినీతి పైన నిర్దాక్ష్యమైన పోరాటం చేసి అందరినీ జైల్లో పెట్టాలన్నదే నాకున్న కసి.